జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్జీ గార్డెన్స్ లో ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో 100% ఉత్తీర్ణ సాధించిన పాఠశాలలు 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రతిభా అవార్డుల ప్రదాన చో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పలేశ్వర్ తో పాటు ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్, టీచర్స్ ఎమ్మెల్సీ రఘుత్తమ్ రెడ్డి, కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, పీఆర్టీయు రాష్ట్ర కార్యదర్శి కమలాకర్ రావు, పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు అమర్నాథ్, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, పీఆర్టీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంచి మార్కులు సాధించిన విద్యార్థులను విద్య నేర్పిన గురువులను సన్మానించడం అభినందనీయమని అన్నారు. అక్షరస్యత ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ చైతన్యం ప్రశ్నించే తత్వం అభివృద్ధి ఉంటుందని అన్నారు. ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ విద్యాశక్తివంతమైన ఆయుధమని అన్నారు. గురువులు కొవ్వొత్తిలా వెలుగు చూపుతూ విద్యార్థుల ఎదుగుదల కృషి చేస్తారని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో విద్యాపరంగా వెనుకబడి ఉన్నామని, 12% 75% నేడు రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విద్యాపరంగా చాలా అభివృద్ధి, నేటికి దేశంలో విద్యాపరంగా ఉద్యోగపరంగా ప్రణాళిక లేక వృత్తి విద్యా కోర్సుల్లో దేశం చాలా వెనుకబడి ఉందని అన్నారు. జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ మాట్లాడుతూ పురస్కారాలు పొందిన వారికి బాధ్యత మరింత పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో మట్టిలో మాణిక్యంలా ఉంటారు, మంచి నైపుణ్యంతో ఉంటారని, పేదరిక నిర్మూలన విద్యాభ్యాసంతోనే సాధ్యమవుతుందని అన్నారు. విద్వాంసులు మాత్రమే గ్రహించగలరు, గౌరవించగలరు అనే సూక్తియే ప్రేరణగా కొనసాగుతున్నటువంటి పీఆర్టీయు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ తెలంగాణ స్టేట్ విద్యారంగ సమస్యల సాధన కోసం, ఉపాధ్యాయ సంక్షేమం కోసం, అలాగే ముత్యాల రక్షిత బండారి రేష్మ పిలిచిన విద్యార్థులు వరుస క్రమంలో నిల్చుంటే కుమారి వర్షిణి, టిఎస్ఎంఎస్ ధర్మపురి, రెసిడెన్షియల్ ధర్మపురి మధుశ్రీ, బెయిలీ మానస, విద్యార్థులు వేగంగా రావాలమ్మా, పిలిచిన క్రమంలో నిల్చుంటే తొందరగా గోవిందారం, మండలో జిగిత, జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ రాయకల్, టిఎస్డబ్ల్యూఆర్ పేడిపల్లి, మన్నెగూడెం, జడ్పీహెచ్ఎస్ మన్నెగూడెం, చైత్ర దమ్మన్నపేట, అలాగే టిఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్ మెట్పల్లి,
రెసిడెన్షియల్ స్కూల్ మెట్పల్లి నలుగురు విద్యార్థులు వేదిక వద్దకు రావాలి. పసుపులేటి లావణ్య శ్రావణి జెడ్పిహెచ్ఎస్ ప్రియా జెడ్పిహెచ్ఎస్ గుల్లకోట జి హిందు ప్రియా జెడ్పిహెచ్ఎస్ గుల్లకోట సృజన బి సృజన టిఎస్ఎంఎస్ మల్లాపూర్ ఏ వెంకట సిద్ధార్థ టిఎస్ఎంఎస్ మల్లాపూర్ ఏ వెంకట సిద్ధార్థ టిఎస్ఎంఎస్ మల్లాపూర్ శనిగరపు లహరి టిఎస్ఎంఎస్ మల్లాపూర్ శనిగరపు లహరి టిఎస్ఎంఎస్ సార్ సార్ మధ్య తరగతి కుటుంబంగానే ఎందుకున్నది అని ఒకసారి బెరీకి వేసుకుంటే
పిల్లల గురించి ఎక్కువ మాట్లాడే ప్రయత్నిస్తాను కాబట్టి పిల్లలు అటెన్షన్ లో వినాలి నా కుటుంబం ఇంకా మధ్యతరగతిగా ఎందుకు ఉన్నది అందరిలాగా నేను ఈ దేశంలో ఉండేటువంటి సంపదను సంతోషాన్ని సుఖాన్ని ఆనందాన్ని కొన్ని కుటుంబాలకే పరిమితం అయిపోయింది నేను ఆ స్థాయిలో ఎందుకు ఎదగలేకపోయానా ఆలోచించాలి నా కుటుంబం ఎందుకు ఎదగలేకపోయిందని ఆలోచించాలి దానికి చాలా కారణాలు ఉండొచ్చు అందులో మొట్టమొదటి కారణం మాత్రం ముఖ్యమైన కారణం మాత్రం మీ తాతలు అమ్మలు నాన్నలు మీ అన్నలు అక్కలు చదువుకు దూరంగా ఉండడం వల్ల చదువు యొక్క విలువను గుర్తించకపోవడం వల్ల చదువుతే ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల ఓ మాట్లాడుకున్నట్టు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం రాకముందు కొన్ని వందల సంవత్సరాలు విదేశీల పాలనలో మగ్గి దాదాపు మన విద్యా శాతం 10% కూడా లేని పరిస్థితి చదువు అంటేనే తెలవని పరిస్థితి అక్షరాస్యత అనేది పూర్తి స్థాయిలో నిరాదరణ కురైంది అలాంటి స్వతంత్రం వచ్చినాడు ఇంత సువిశాల భారతదేశంలో పాఠశాలలు 2 లక్షలు మాత్రమే ఉండేవి ఆ తర్వాత ప్రభుత్వాలు వివిధ లక్ష్యాలు పెట్టుకొని ఈనాడు మెల్లగా మెల్లగా 70% వచ్చింది దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో భారతదేశంలో ఎక్కడ లేని గురుకుల పాఠశాలలు కావచ్చు కళాశాలలు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమం తర్వాతనే అప్పుడు టీవీలలో మనం చూస్తుంటే ప్రతిరోజు స్టాటిస్టిక్స్ ఎప్పుడు ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో ఎన్ని కళాశాలలు ఉన్నాయి మన దగ్గర ఎన్నే ఉన్నాయని చెప్పి మరొకప్పుడు మనం వింటే కూడా బాధ అనిపిస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం చూస్తే ఒక స్కూల్ హై స్కూల్ కరీంనగర్ ఉంటే ఇంకొక హై స్కూల్ మన ఓల్డ్ హై స్కూల్ మాత్రమే అందుకే ఆచార్య దేవభవాని ఎడ్యుకేషన్ ఇస్ ద ఫండమెంటల్ వెపన్ ఎడ్యుకేషన్ ఇస్ ద పవర్ఫుల్ వెపన్ విచ్ వి కెన్ యూజ్ ఇట్ టు చేంజ్ ద వరల్డ్ నేను చెప్పట్లే నెల్సన్ మండేలా చెప్తాడు విద్య అనేటటువంటిది మహావృక్షం లాంటిది దాని యొక్క వేర్లు విషంలా ఉంటాయి ఎందుకు కష్టపడాలి పొద్దున 4 గంటలకు లేవాలి అన్ని సబ్జెక్టులు చదవాలి ట్యూషన్ పోవాలి విద్యార్థులకు మీకే చెప్తున్నాను ట్యూషన్లు చదవాలి పోటీ పడాలి పోటీ ప్రపంచం కమిట్మెంట్తో కష్టపడాలి కాబట్టి విద్య ఒక మహావృక్షం దాని యొక్క వేర్లు విషయంలా ఉంటాయి కానీ అది అందించేటటువంటి ప్రతి ఫలాలు మధురంగా ఉంటాయి ఈరోజు ప్రధాన ఉపాధ్యాయులకు సన్మానం అదే విధంగా 10 GP సాధించిన విద్యార్థులకు కూడా సన్మానం కాబట్టి ప్రధాన ఉపాధ్యాయులకు సన్మానం చేసిన తర్వాత ఈ రోజుతోటి సంతోషం సంబరంతో పడిపోకుండా మళ్ళీ కూడా ఇంకా వారికి బాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది ఒక సన్మానం అవార్డు తీసుకున్నామనంటే అక్కడితో ఆగిపోకుండా ఇంకా కూడా ఆ యొక్క స్కూల్ కోసం అక్కడ ఉన్న విద్యార్థుల కోసం కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది అదేవిధంగా విద్యార్థులు 10th క్లాస్లో 10 GP సాధించారంటే మునుముందు హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ఇంకా బాగా మార్కులు సాధించి సమాజంలో తల్లిదండ్రులకు మీకు చదువు నేర్పిన ఎందుకంటే మన వాళ్ళని మనం ప్రోత్సహించుకోవడం వాళ్ళని కింద గౌరవించుకోవడం తర్వాత పూర్తి స్థాయిలో గవర్నమెంట్ స్కూల్లో చదివి మరి 10 GPA సాధించడం అనేటువంటిది చాలా గొప్ప విషయమే కొద్దిగా సౌకర్యాలు తక్కువ ఉండి కొన్ని ఇబ్బందులు ఉండి వాటిని అధిగమించి 100% సాధించడైనా తర్వాత ఇప్పుడు దాదాపు 48 మంది పిల్లలు 10 GPA సాధించినట్టుగా మరి మన వాళ్ళు చెప్పింది 38 స్కూల్స్లో 100%. మరి ఈ సందర్భంగా నేను మా స్టూడెంట్స్ అందరినీ కూడా స్ఫూర్తిగా అభినందిస్తూ 100% సాధించినటువంటి హెడ్ మాస్టర్స్ అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ స్కూళ్ళల్లో పనిచేసినటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క నిరంతర
జమా తర్వాత పట్టుదల పిల్లల పట్ల ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ ఆసక్తి వల్లనే ఇంత మంచి రిజల్ట్ మనం సాధించుకున్నామని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీకందరికీ మేము చాలా విషయాలు చెప్పి ఎడ్యుకేట్ చేసే అవసరం లేదు, మీకు అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే సమాజానికి నడక నేర్పేటువంటిది, బాటలు వేసేటువంటి వృత్తిలో మీరు ఉన్నారు కాబట్టి మరి మీ పైన మరింత బాధ్యత ఎక్కువ ఉంటుంది. సరే మనం యూనియన్లలో ఉండవచ్చు, ఇంకేదైనా ఉండవచ్చు, కానీ మీరు మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలకు ఎంత గొప్పగా విద్యను అందిస్తే మరి వాళ్ళ యొక్క భవిష్యత్ అంత గొప్పగా ఉంటుంది.